హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ సూపర్ చాలా బాగున్నా అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఈరోజు నా డ్రెస్సింగ్ టేబుల్ చూడండి అసలు ఎట్లా ఉందో చెత్త చెత్తగా చాలా అంటే చాలా రోజులు అయిపోతుంది మినిమం ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అయిపోతుంది అనుకుంటా మొత్తం ఈ రేంజ్లో అయిపోయింది నా డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇంకెక్కువనైతే మధ్యకాలం అయితే అస్సలు చదరట్లేదు ఎంత చదివినా మా మనసు మనసు కట్నే చేసేస్తారు సో సర్లే మెల్లగా చదురుదాము అనుకున్నాను అనమాట సో ఇంకా సర్లే ఇంకా చాలా రోజులు అవుతుంది కదా అన్నట్టు ఈ దుకాణం అయితే ఈరోజైతే పెడదాం అనుకున్నా సో సరే లేక నేను ఎట్లా క్లీన్ చేసుకుంటా ఏంటి అనేది మీతో కూడా షేర్ చేసుకుంటే మీకు కూడా కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది కదా సో కొన్ని కొన్ని ట్రిక్స్ ఉంటాయి కదా మనకు డ్రెస్సింగ్ టేబుల్ చదివేటప్పుడు కూడా అవి మీతో షేర్ చేసుకుంటే మీకేమైనా ఉపయోగపడతాయేమో అన్నట్టు సో సో అట్లాగే బ్లాగ్ కూడా తీసేసి పెడదాం అనుకున్నాను అనమాట ఇక్కడైతే మా బుజ్జితల్లి క్లిప్స్ అయితే ఇంట్లో చాలా అంటే చాలా ఉంటాయి సో ఎక్కువ క్లిప్స్ అయితే మా మనస్ఫీయే ఉంటాయి అనమాట ఎందుకంటే తనకి ఏ డ్రెస్ కొంటునో సో ఆ డ్రెస్ పైన క్లిప్స్ అయితే కంపల్సరీ తీసుకుంటా ఇక ఆమె క్లిప్స్ అయితే మొత్తం ఒక అయితే వేసి పెడుతున్నాను అనమాట అంటే బిజీగా తీసుకునేటట్టు ఒక అయితే వేసుకుంటున్నా ఇక్కడ చూడండి నేను ఏదైతే పని చేస్తానో మా అశ్విక్ మా మనస్ఫీకి కంపల్సరీ ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళు ఇన్వాల్వ్ కాని పనే ఉండదు అనమాట ఎందుకంటే ఇంకా కంపల్సరీ వాళ్ళు వచ్చేసి మొత్తం చూస్తూ ఉంటారు ఇంకా అలా చదువుతూ ఉంటారన్నమాట ఇక్కడ చూడ న్యూస్ పేపర్ కూడా రంగు హెయిర్ రేంజ్లో చేంజ్ అయిపోయిందో కదా సో ఘోరంగా అంటే చాలా ఘోరంగా అయిపోయింది సో అదేంటో అర్థం కాదు కానీ ఎంత క్లీన్ చేసినా కానీ మళ్ళీ అట్లనే అయిపోతుంది సో క్లీన్ చేసిన మా ఒక టూ త్రీ డేస్కే మళ్ళీ దుమ్ము దుమ్ము అయిపోతున్నాయి కదా అన్నట్టు ఈ మధ్యకాలం అయితే సదరట్లేదు ఇంకా ఇది మన హుడ్డు కాబట్టి ఇంకా తోడుబోడము అవన్నీ చేయలేదు కాలిన్తో తుడుద్దాం అనుకున్నా మళ్ళీ హుడ్ ఖరాబ్ అయిపోతుందేమో అన్నట్టు జస్ట్ క్లాత్తోనైతే తుడుస్తున్నా ఇక్కడ చూడండి నేను తుడిచేటప్పుడు ఎంత డస్ట్ అయితే వస్తుంది కదా ఓ మొత్తం స్క్రీన్ పైన అంత కనబడుతుంది చూడండి అసలు అసలు చాలా అంటే చాలా డస్ట్ పట్టిపోయింది ఇంకొకటి ఏంటంటే మా డ్రెస్సింగ్ టేబుల్ కూడా కొంచెం ఓల్డ్ అయిపోయింది అనమాట ఇంకా ప్రస్తుతానికైతే ఎట్లా కవర్ చేద్దాం అనుకున్నా ఇంకా అలాగే నేను అసలు ఏమనుకున్నా అంటే ఇప్పుడు మన డైరెక్ట్ వాల్కి మొత్తం పేస్ట్ అయ్యే పేపర్స్ వస్తున్నాయి కదా అవి తీసుకుందాం అనుకున్నా సో సర్లే ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఈ న్యూస్ పేపర్తో సరిపెట్టుకుందాము తర్వాత అవి అయితే మొత్తం డ్రెస్సింగ్ టేబుల్ అంతా వేసేద్దాము అనుకున్నాము ఆ ప్లాన్ అయితే చేద్దాం అనుకున్నాము అసలుకి ఇంకా సర్లే ఇంకా వచ్చేంతవరకు అయితే మరీ ఎక్కువ ఎక్కువగా డస్ట్ అయిపోయింది కదా సో కొంచెం అయితే మార్పు మార్పులు అయితే తీసుకుందాం అంటే కొంచెం చదురుకుంటే మేలే కదా అన్నట్టు ఇక్కడనైతే కొంచెం క్లీన్ అయితే చేసుకుంటున్నా ఇంకా ఈ మధ్యకాలంలోనైతే నెయిల్ పాలిష్ షాపింగ్ అయితే అసలు చేయట్లేదు ఎందుకంటే ఒకప్పుడు అయితే బీపచ్చంగా ఉండేటివి అన్నీ తీసేసాయి అనమాట అసలు చెత్త అయితే ఒక పెద్ద కవర్ నుండి వచ్చింది ఇంకా చెత్త అయితే అంత అంటే అంత చెత్త వచ్చింది ఇంకా అంటే చాలా రోజులు అవుతుంది కదా చదురక ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది ఒక ఐస్ క్రీము డబ్బా సో మనము చాలా మట్టుకు అయితే కంపల్సరీ ప్రతి ఇంట్లో కాటన్ ఉంటుంది ఎందుకంటే మనం నే నెయిల్స్ అవన్నీ రిమూవ్ చేసుకోవడానికి మంచిగా నెయిల్ నెల్ రిమూవర్ కూడా యూజ్ చేసుకోవడానికి అది యూజ్ చేస్తుంటాం కదా కాటన్ ఇలా ఒక డబ్బాలో పెట్టి పెట్టుకున్నామంటే అస్సలు డస్ట్ అవ్వదు ప్లస్ గలీజ్గా ఉండదు అనమాట చూడ్డానికి కూడా ఐస్ క్రీమ్ డబ్బా ఒక డబ్బా పెట్టేసినామంటే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది అండ్ అలాగే వచ్చేసి ఇంకొకటి ఇక్కడ వచ్చేసి ప్యాడైస్ బిర్యానీ అనమాట ఈ బాక్స్ సో ఇలాంటి బాక్స్లో అయితే నేను పడేయలేదు ఊరికే మళ్ళీ మార్కెట్లో కొనడం ఎందుకు ఉన్నవిడితో కొంచెం డెకరేషన్ అయితే చేద్దాం అనుకున్నా ఇంక వీటిలోనైతే మన స్టిక్కర్స్ ప్యాకెట్స్ కానీ లబ్బర్స్ కానీ ఏవైనా ఒకటి మనకు చిల్లర సామాన్ చిల్లర చిల్లర ఉంటాయి కదా సో ఇట్లా క్లిప్పులు అవన్నీ అయితే ఇట్లా వీళ్ళనైతే వేసేసినా ఎందుకంటే చాలా అంటే చాలా హ్యాపీగా చదువుకోవచ్చు లేదు అంటే మళ్ళీ ప్రత్యేకంగా వీటి కోసం మళ్ళీ షాపింగ్ చేయాల్సి వస్తుంది ఆ బాక్సులు చిన్న చిన్న బాక్సులు అవన్నీ అన్నట్టు సో అలా కాకుండా సర్లే ఉన్నవిడితో అడ్జస్ట్ చేద్దాము అన్నట్టు ఇక ఇవైతే తీసుకున్నా సో చూడండి ఇంక ఇట్లా పెట్టింది అనమాట సో పక్క పక్కన పెడితే కొంచెం ప్లేస్ ఎక్కువ అయిపోతుంది కదా అన్నట్టు ఒకటి పైన ఒకటి పెట్టేసిన మనకు కాటన్ అయితే రెగ్యులర్ అయితే యూజ్ ఉండదు కదా ఇంకా అట్లనే వచ్చేసి ఇవన్నీ మొత్తం ఏంటి అంటే ఇంకా మన ఇంత సామాన్ ఉంటాయి కదా సీజర్ అని అవని ఇంకా అలాగే మన మేకప్ కిట్స్ అంటే మన మేకప్ వేసుకునేటివి ఏమైనా వేసుకునేటివి ఉంటాయి కదా ఇలాంటి ఇలాంటివిట్లలో చదురుకుంటే ఏంటంటే దేవిటికి అవి ఉంటాయి అనమాట సో మనకు డిస్టర్బ్ అవ్వకుండా దేనికి దానికి పెట్టేయచ్చు చూసిరు కదా ఎంత బాగా కనబడుతుందో సో ఇలా చదురుకోవడం వల్ల బిజీగా తీసుకొని బిజీగా పెట్టుకోవచ్చు ఒక దగ్గర ఉంటాయి ఇంకా ఫైనల్గా అయితే మొత్తం ఇంకా నా బ్యూటీ యాక్ట్వేర్యన్ అయితే మొత్తం ఇలా చదువుకున్న నా సామ్రాజ్యాన్ని అయితే ఇదైతే నా సామ్రాజ్యం అనమాట ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ఐటమ్స్ అయితే మొత్తం నావే ఉంటాయి అంటే నాకు నచ్చిన ఐటమ్స్ మాత్రమే కొనుగోచ్చుకుంటా అది కోంబైనా సరే చిన్న పిన్న అయినా సరే ఇంకేదైతే ఇంకేదైనా సరే సో నాకు నచ్చినవి మాత్రమే ఇక్కడ పెట్టుకుంటాను అనమాట సో చూసారు కదా కింద డ్రా మొత్తం ఖాళీ చేసిన అది కూడా ఎందుకంటే మా అయితే మొత్తం డ్రాలో ఉన్నాయన్నీ తీసేస్తుంది అనమాట సో మరి డ్రెస్సింగ్ టేబుల్ అయితే నేను చదువుకున్న విధానం అయితే మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను అప్పటి వరకు నేను పెట్టే టిప్స్ని అయితే తప్పకుండా మీరు కూడా పాటించండి ఓకేనా మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్